ఆడపిల్లలు మనము కలిసి డాన్స్ చేసుకున్నావా? తప్పమ్మా, లాంగ్ లాంగ్ ఏగో నేను ఇలా డిసిప్లిన్ గా ఉండబట్టే నేను ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. డిసిప్లిన్ ఏమిటి ఏమిటి హడావిడి? పువ్వులు ఎందుకు? పాపం ఆడపిల్లలు కదా, వాళ్ళకి చాయిస్ చేద్దామని. డిసిప్లిన్ వాళ్ళు పోలిస్తున్నారు కదా, మా అందరి తరఫున నీ పత్ర ఇద్దాం అనుకుంటున్నా. డబుల్ డిసిప్లిన్. క్షణం నుంచి ఇల్లు యుద్ధరంగంలా మారిపోతుంది అన్నమాట. ఇంతవరకు ఏం కాలేదు, తాతయ్యకి ఒంట్లో కాస్త నలతగా ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇక చూడాలి ఏమైపోతాడు. తాతయ్య ఒంట్లో నలతగా ఉందా? ఈ బెంగతోటే మనోడు పెళ్లి చూడకుండా పోదాం అనుకుంటున్నారా? తాతయ్య ఎక్కడికి పోతాడే మన పెళ్లి చూడకుండా? నేను పోనిస్తానటి. ఏ ఏకదంతం బావా, నువ్వు చెల్లాయి పిల్లలు ఇప్పుడైనా రావడం? అవన్నీ తర్వాత చెప్తాను, కానీ ముందు ఈ కిళ్ళి నోట్లో వేసుకో. భోజనాలల్లా కాకుండా కిళ్ళి ఏమి చెప్పరా? మీరుండి తాతయ్య, ముందు నోట్లో వేసుకో. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? నోట్లో వేసుకో నవ్వుడి. సంబంధం స్థిరపడిపోయింది. ఇదిగో బా, నీ కోడలు గజలక్ష్మి. ఇదేమిటి ఏకదంతం, హఠాత్తుగా అమ్మాయిని చూపించి కోడలు అంటున్నావు? ఓర్కోబా, ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు? తాంబూలు అయిపోయిగా, నువ్వు వేసుకుంటే కరాకెళ్ళి అనుకుంటున్నావా? పెళ్లి తాంబూలం. బాబాయ్ ఉమ్మే, ముందు దిక్కుమల్లికెళ్ళి ఉమ్మే. కిళ్ళి వేసుకోవడమే పెళ్లి తాంబూలం అయితే, కిళ్ళి కొట్టు వారికి ఊళ్ళో వాళ్ళంతా బియ్యంకులే. ఇదిగో తాతయ్య గారు, మీ వాడి కిళ్ళి ఉమ్మేసినా సరే మింగేసినా సరే మీ మనవడితోటి మా అమ్మాయి పెళ్లి ఖాయం. గజలక్ష్మి కాస్త లావనుకుంటే సూర్యలక్ష్మి చేసుకోండి. ఏమిటినాను అలా అంటావు? కాస్త బలంగా ఉన్నా అంతే బావా. ఏ మెట్ల మించైనా పడిపోతే ఎవరి సహాయం లేకుండా నేనే మోసుకెళ్తా. నా తల్లి అందుకోసం చేసుకోవాలా? ఆ లెక్కన ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ కట్టిన దానిగా తాలిబొట్టు చచ్చేదాకా మోస్తుంది. తాతయ్య గారు, ఏది ఏమైనా మీరు ఊవేనా? ఊవేనా? ఊవేనండి. అమ్మా, మీరు ముందు వెళ్ళి స్నానాలు కానివ్వండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వరే హనుమంతు, వీళ్ళని లోపలికి తీసి ఏమిటి నాన్న వీళ్ళ దండయాత్ర? ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కోడలుగా చేసుకోకపోతే మన పీకలు పట్టుకునేలా ఉన్నాడు ఆ ఏకదంతం. ఒరే చలపాయ్, నాకా ఒంట్లో బాగుంటం లేదు, నేను ఎప్పుడు గుట్టుకుమంటానో తెలియదు. ఒరే ప్రసాద్, మీ అందరికి ఓ శుభవార్త. ఏంట్రా? వాణి అనే అమ్మాయి కొత్తగా మన కాలేజీలో మన బ్యాచ్ లో చేరిందిరా. రంభా ఊర్వశి మేనకా లెవెల్ లో లేకపోయినా ఆఫ్టర్ ఆల్ తెలుగు సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ టైప్ లో ఉంటుందిరా. ఎవరా కొత్త సగర? ఆ వచ్చే అమ్మాయిరా వాణి. అదే రాబమ్మ మహాలక్ష్మి, రాబమ్మ రాబమ్మ మహాలక్ష్మి, రాణి పువ్వు బోణి. నువ్వు డాన్స్ చేస్తుంటే చూడాలని సరదాగా ఉంది. ఏ భరతనాట్యమో కథాకళియో స్టార్ట్ చేయి తల్లి. నేర్చుకునే చదువు వల్ల సంస్కారం రావాలి, కానీ ఉన్న జ్ఞానాన్ని పోగొట్టుకుని పశువులా ప్రవర్తించడం మానవత్వం అనిపించుకోదు. ఏమిటి వాగుతున్నావు? ఆడపిల్ల మాటంటేనే పళ్ళేని వాడివి. నువ్వు ఆడపిల్ల మీద చేయి చేసుకుంటే నోరు మూసుకుని పడుంటారంటావా? కన్నవాళ్ల కష్టంతోనూ చదువుకోవాలని ఆశతో కాలేజీకి వచ్చే అమ్మాయిలు అల్లరి పెట్టడం గొప్పతనం కాదు. కిందటి సంవత్సరం నీ అల్లరి కారణంగా నవ్వులు పాలైన ఒక అమ్మాయి ఉరు పోసుకుని చచ్చిపోయిందన్న సంగతి గుర్తుంచుకో. మీరు రండి. ఆహా, ఏమి ఇచ్చారండి జానక్ గారు? చూసారా వాళ్ళ మొహాలు కుళ్ళిపోయిన అత్తిపళ్ళ తయారయ్యాయి. ఏంట్రా నోటికి వచ్చాడు ఏదో కూస్తున్నావు? ఒక్కటి పీకారంటే బల్లిలా నేల కతుక్కుంటాం. అతుక్కుంటాం అతుక్కుంటాం. ముందర చేతి తీవా. ఒరే జానకి అడిగిన దానికి మన దగ్గర సమాధానం లేదు, కానీ అక్కర్లేని వాగడంతా నా దగ్గరే. మీరందరూ చీరలు కట్టుకుంటారా? ఫస్ట్ క్లాస్. ఒరే ప్రసాద్, నువ్వు పట్టు చీర కట్టుకోరా, అచ్చు మహాలక్ష్మిలా ఉంటావు. ఓరి సుబ్బారావు, నువ్వా? నువ్వు లంగా జాకెట్లు. అబ్బో, ఊరుకుంటే ఇష్టం వచ్చేటట్టు వాడతావా?
అవి కుళ్ళిపోయిన మహాల ఇప్పుడు నీ మహా షేప్ ఎలా మారిపోతుందో చూడు మధ్యలో అడ్డం వస్తే మా మగతనం ఏదో నీకు చూపించాల్సి వస్తుంది అయితే చూసుకున్నా అది కాదురా కంటికి దెబ్బ తగిలింది కదా ఇదివరకు అట్లా అమ్మాయిలకి అమ్మా కన్ను కొట్టకన్నంటావా నీ కోచెస్లని శుభ్రంగా కంటిన్యూ చేయొచ్చు అనవసరంగా కంగారు పడి చిక్కుపోమాక అసలే బకపి నువ్వే రెస్ట్ తీసుకో అలాగే రాంబాబు రాంబాబు ఏంటి హనుమంతు హఠాత్తుకి ఇలా వచ్చా నువ్వు నాతో బయలుదేరి మనూరు రావాలి ఎందుకు అదంతా నాకు తెలియదు తాతయ్య నేను అర్జెంట్ గా తీసుకురామన్నాడు తీసుకురాకపోతే తెలుసు కదా చెంపులు తప్పాలి సిపాయి కాదు పాపాయి కాదు అతను నా ఫ్రెండ్ సుధాకర్ అసలే వాడు దెబ్బతిని ఎడుస్తుంటే వాడి మీద కూర్చుంటాడు కట్లతో పడుకున్న వాడి మీద కూర్చోడు నాకు ఏమైనా కాలక్షేపోడయా పొరపాటును కూర్చున్నాను చూస్తూ చూస్తూ ఎలా కూర్చున్నావయ్యా బాబు ఎలా కూర్చోడు ఇదిగో ఎలా కూర్చున్నా అను ఇంకాసేపు నువ్వు ఇక్కడ విడివి సెటిల్ అయిపోతా ముందు పద నీకేదైనా అవసరం అయితే పైన మన భద్రంగా అనిపిల్ల నేను వెంటనే వచ్చేస్తాను భద్రంగారి సంగతి తర్వాత ముందు నువ్వు మాత్రం హనుమంతు అది రాంబాబు విషయం మీ తాతగారికి ఇంట్లో ఉన్న చెంబులన్నీ అయిపోయాయి ఇక బిందులు విసరడం మొదలు పెట్టారు హనుమంతు ఎవరు వీళ్ళు ఆ లావు పాటి లంకిని ఇంట్లో 1000 వోల్ట్స్ బల్బ్ లో వెళ్ళిపోవాలని వచ్చింది ఈ సోఫాలో ఉన్న వానపం ఈ ఇంట్లో ట్యూబ్ లైట్ లా వెళ్ళిపోవాలని వచ్చింది సరిగ్గా చెప్పు హనుమంతు ఎవరు వీళ్ళు ఎవరంటావేంటి అల్లుడు వీళ్ళిద్దరూ నీకు వరసైన వాళ్లే ఏ మా కూతుళ్ళే నువ్వు ఎవరిని చూసి ముచ్చట పడితే వాళ్ళ మెళ్ళలో 3 ముళ్ళు వేసేయచ్చు ఇదాలేడు వరస నీ పేరెత్తగాని సిగ్గుతో గిలగిలగిలగిల ఆడిపోతుంది నీ ప్రేమ భిక్ష నోచుకోలే నా జీవితం వ్యర్థం నీ పాదాల దగ్గర నాకింత చోటివు బావా ఈ దీనురాలు కావాలంటే కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతుంది కాస్తంత చోటివు బావా ఇదిగో చూడమ్మా ఇంత పెద్ద హాలు ఉండగా నీకు కాళ్ళ దగ్గరే చోటు కావాలా కాళ్ళు తిగులాగే అనుకో పడిపోగలడు మరేం లేదు అల్లుడు అమ్మాయి సాహిత్యం బాగా చదువుకుంది అంచేత అలా పురుషుడు అవుతుంది హనుమంతు నాకంత గందరగోళంగా ఉంది నేను అచ్చటిగా తాతయ్య చూడాలి ఇదిగో హనుమంతు క్షమించండి ఏమిటి తాతయ్య వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలా ఉండ్రా ఇలా ఎంతకాలమని ఒంటరిగా ఉంటావు పిల్లలు దీపాల్లా ఉన్నారు ఆ ఇద్దరిలో నీకు నచ్చిన దాన్ని చేసుకో వాళ్ళు దీపాలు కారు ఒకళ్ళు కొరివి ఇంకొకళ్ళు కాగడా పైగా ఫుట్బాల్ లా ఉన్న అమ్మాయికి ఏదో జబ్బునట్టుంది నన్ను చూసి మలేరియా పేషెంట్ లా మెలికి తిరిగిపోతుంది జబ్బు కాదలుడు నువ్వు అంటే దానికి సచ్చేటంత ప్రేమ అందుకనే నువ్వంటే సిగ్గుతో గిలగిలగిలాడిపోతుంది తాతయ్య గారు
ఇంతకీ పెద్దదాన్ని చేసుకుంటానన్నాడా చిన్నదాన్ చేసుకుంటానన్నాడా వాడింకా ఏవి తెలుసందే ఏ రాదాం బాబు ఏ దీపాలను చేసుకుంటావు దీపాలను చేసుకోవడం కాదు ప్లగ్ లో వేలు పెట్టి ఆత్మహత్య చేసుకుంటాను దీపాలట దీపాల కర్మ గజలక్ష్మి పిచ్చి డైలాగులు సూర్యలక్ష్మి ఎడాపెడా చీరే నన్ను వాయిం చేస్తున్నా అదేమిటో ఇద్దరు ఎవరో ఒకరు నువ్వు కట్టుకోవాలి వాళ్లలో ఎవరినో ఒకరిని కట్టుకునే బదులు ఏ రోలో మెడ కట్టుకుని నూతులు దొక్కడం మంచిది నేను వెళ్ళిపోయానని నాన్నగారికి తాతగారికి తర్వాత చెప్పు నీ వేలి జన్మకు మర్చిపోనా పాపం పిచ్చి పిల్లాడు ఇంకో పోటీ ఇక్కడ ఉంటే దడుపు దూరం వచ్చేటట్టుంది వెళ్ళిపోవడమే మంచిది